హాయ్ హలో, అందరికీ నమస్కారం. డైట్ మెన్యూ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ వారం మనం కిడ్నీ స్టోన్స్ కి సంబంధించిన డైట్ రెసిపీస్ అన్ని నేర్చుకుంటున్నాం కదండి. మరి ఇవాళ సరికొత్తగా జానకి గారు మనకి నేర్పించబోయే ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జాను. హాయ్ వింధ్యా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నా? నేను సూపర్ గా ఉన్నాను. మీకు ఏంటి ఫీవర్ ఏమైనా వచ్చిందా? వేడివేడిగా ఉన్నారు? లేదా అలాగే ఉంటాను? లేదంటే ఇంట్లో మీ అబ్బాయిని ఒక డిపార్ట్మెంట్ కొట్టొచ్చారేమో అని అనుకున్నా కోపం మీద. ఓకే సో జాను, ఆల్ కూల్. కిడ్నీ స్టోన్స్ అరికట్టడం ఎలాగా, దాన్ని వస్తే గనక దానికి కొంచెం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలనేది చెప్పుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించి ఈరోజు లెమనీ ఫలూదా. హే ఫలూదా, ఫలూదా ఎందుకు డైట్ మెన్యూని వదిలిపెట్టలేదు? ఫలూదాకి డైట్ మెన్యూ అంటే బాగా నచ్చింది. సో ఫలూదా ఆల్రెడీ మనం ఒకసారి చేసుకున్నాం. ఎస్, ఫలూదా అంటే సబ్జా గింజలు. సో ఆ సబ్జా గింజల్ని యూజ్ చేస్తూ లెమనేడ్ అనేది రికమెండ్ చేస్తాం అనమాట. అంటే చెప్పేస్తే లాగా మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎపిసోడ్ చూడాలా లేదా, కాబట్టి మీరు అక్కడే బ్రేక్ వేస్తే నేను మాత్రం ప్రస్తుతానికి లెమనీ ఫలూదాకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. లెమనీ ఫలూదాకి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ, నానబెట్టిన సబ్జా గింజలు, పంచదార, ఉప్పు. సో లెమనీ ఫలూదాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా జాను. ఇప్పుడు కంటిన్యూ, అసలు మీరు మాట్లాడండి, నాన్ స్టాప్ గా మాట్లాడండి, నేను వింటున్నాను. సో లెమన్ వల్ల ఏంటి ఉపయోగాలు? ఫస్ట్ బౌల్ పెట్టండి ఇక్కడ. చూసారా, మాట్లాడమన్నప్పుడు మాట్లాడరు, మాట్లాడద్దన్నప్పుడు మాట్లాడతా అంటారు. ఏంటండి ఆడవాళ్ళు అసలు అర్థమే గారు, అంటే నేను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. మీరు దయచేసి మళ్ళీ కొత్త డౌట్ క్రియేట్ చేయండి. ఓకే, మిక్సింగ్ బౌల్. ఓకే, నెక్స్ట్ చాకు. ఓకే, చక్కగా నిమ్మకాయలన్నింటినీ పెట్టుకుంటున్నాం, నిమ్మరసం చేస్తున్నాం. అంటే లెమనీ లెమనీ ఫలూదా కదా, ఇంకా నిమ్మరసం మస్ట్ గా ఉండాలి. అండ్ యాక్చువల్గా ఏం చెప్తాం అంటే, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి సిట్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సిట్రేట్, సిట్రిక్ యాసిడ్ వాళ్ళ ఆహారంలో కానీ లేకపోతే వాళ్ళు తీసుకుంటున్న డ్రింక్స్లో కానీ సిట్రిక్ యాసిడ్ అనేది ఉండాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అవుతుంది, తర్వాత ఎసిడిక్గా మారకుండా ఉంటుంది అనమాట యూరిన్. యాక్చువల్లీ ఆల్కలినిటీ అనేది వస్తుంది అనమాట. సో మనకి సిట్రేట్ టాబ్లెట్స్ కూడా దొరుకుతుంటాయి. సిట్రేట్ టాబ్లెట్స్ ని వాటర్లో మిక్స్ చేసుకుని తీసుకోమని చెప్తారు డాక్టర్స్. యాక్చువల్గా అంటే ప్రతి గంట గంటకి తీసుకోండి, లేకుంటే 3-4 times తీసుకోండి. అంటే సివియారిటీ ఉన్నప్పుడు అనమాట, డెఫినెట్గా సివియారిటీ ఉన్నప్పుడు కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి పొత్తు కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, ఆ టైంలో కంపల్సరీ అలా తీసుకోమని చెప్తారనమాట. సో అలాంటిది మనము కొంచెము లెమనేడ్ తీసుకోమంటాం అనమాట. లెమనేడ్ అంటే నిమ్మరసం, నిమ్మరసం అందులో కొంచెం అంతా షుగర్ సాల్ట్ యాడ్ చేసి తయారు చేసుకునేది లెమనేడ్ అనమాట. సో నిమ్మరసం తీసుకోమని చెప్తా ఉంటాం, అది కూడా వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్. నిమ్మకాయలో మనకి పొటాషియం చాలా ఉంటుంది. సో పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్, ప్లస్ ఇందులో ఉండేది సిట్రిక్ యాసిడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అయితే ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రా ఎడిషన్ ఫలూదా అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఫలూదా అనేది యాడ్ చేస్తున్నాం ఎందుకంటే నేను చెప్పినప్పుడు చెప్పండి నేను నాకున్న ఎపిసోడ్ నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఈ మనం యాడ్ చేసే సబ్జా గింజలు ఏవైతే ఉన్నాయో ఫలూదా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు చెప్పారు హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫంటాస్టిక్, హైడ్రేటెడ్ గా ఉంటుంది, 100 marks. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది మనము గింజలు వాటర్ లో వేయగానే వాటర్ పీల్చుకుంటుంది, మీరు చూసారు కదా. అయితే ఇంకొక కారణం కూడా ఉంది యాక్చువల్ గా దానికి, అదేంటంటే ఫైబర్. ఫైబర్ చాలా ఉంటుంది, ఆ ఫైబర్ ఉన్నందుకే వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది. సో మనము ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే గనక వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కాల్షియం కానీ ఆక్సిలేట్స్ కానీ ఈ అంటే స్టోన్స్ ఫామ్ అయ్యే అటువంటి మినరల్స్ ఉంటాయి అన్నమాట, కాల్షియం ఆక్సిలేట్స్ లాగా మిక్స్ అయ్యి ఫామ్ అవుతూ ఉంటాయి, వాటిని హోల్డ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఫైబర్ అనేది. సో అందుకని కొంత ఫైబర్ అనేది యాడ్ చేస్తే కనుక అంటే మొత్తం అంతా తీసుకోదు, ఎక్సెస్ ఏమైనా ఉంటే కూడా పోతుంది, ఫైబర్ ఉంటే డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఫైబర్ ఉన్నటువంటి ఆహారం వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. సో అందుకని పొటాషియం, సిట్రిక్ యాసిడ్ ప్లస్ ఫైబర్ కూడా యాడ్ అవుతుంది ఇందులో. సో మనము
ఆల్రెడీ ఇది యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేసేసుకుందాము. ఎక్కువ వాటర్ యాడ్ చేసి మరి దీన్ని మనం నానబెట్టుకున్నాం అన్నమాట ఎంతసేపు. సబ్జ గింజల్ని ఆర్ వి కాల్ ఇట్ ఫలూదా, ఫలూదా వాట్ ఎవర్. ఓకే, కొంచెం 1/4 teaspoon ఉప్పు. సో బేసికలీ నిమ్మరసం అంటే మనం కొంచెం ఉప్పు యాడ్ చేసి పంచదార యాడ్ చేసి చేస్తుంటాం, బట్ ఇక్కడ సేమ్ అదే ప్రొసీజర్. కాకపోతే మనం ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ లెమనేడ్ ఫలూద. సో ఆల్మోస్ట్ 5 to 6 teaspoons యాడ్ చేసాం, కలిపేసుకోండి. వెరీ గుడ్. జాను, మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ ఎక్కువగా తీసుకోకూడదు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఇంకేమైనా తీసుకోవచ్చు? ఆఫ్ కోర్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే షుగర్ ఫ్రీ పిల్స్ వాడచ్చు ఇందులో. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. అంటే తీపి కావాలనుకుంటే కనుక తీపి లేకుండా ఉప్పు వేసుకుని కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ, వితౌట్ షుగర్ అన్నమాట. నిమ్మరసం విత్ ఉప్పు, ఓకే, అది కూడా బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. కానీ స్వీట్నెస్ కావాలి పిల్స్ కూడా యూజ్ చేయమంటే స్టీవియా అని దొరుకుతుంది యాక్చువల్లీ. స్టీవియా వైట్ పౌడర్ అని ఉంటుంది అన్నమాట. అంటే అది ఒక ఆకుతో చేసినటువంటి క్రిస్టలైన్ అయినటువంటి షుగర్ లాంటిది అన్నమాట, స్వీట్నెస్ ఇస్తుంది. ఒక షుగర్కి 100 times ఉంటే ఆ స్టీవియా ఆకులో మనకి 600 times స్వీట్నెస్ ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ స్టీవియా అనేది కూడా మనకి బజార్లో దొరుకుతుంది, వాడుకోవచ్చు. అది కాకపోతే కనుక ఒక 1 teaspoon హనీ వాడుకోవచ్చు, విచ్ ఇస్ నైస్. కొందరు దీనికి బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు, బట్ బెస్ట్ వుడ్ బి కొంచెం అంత షుగర్ యాడ్ చేసుకోవటమే నేను రికమెండ్ చేస్తాను. లేదంటే పట్టుకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట. నిమ్మరసం ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది, సబ్జా గింజలు రిఫ్రెషింగ్గా ఉంటుంది, పట్టుకు బెల్లం యాడ్ చేస్తే కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అది తీసుకోవచ్చు. సో దేర్ ఆర్ మెనీ మిత్స్ యాక్చువల్గా చెప్పాలంటే కిడ్నీ స్టోన్స్ కి సంబంధించి. ఇయర్ దగ్గర ఎక్స్ట్రా ఫ్లెష్ వస్తే స్టోన్స్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ మిత్ లేకపోతే ఫ్యాక్ట్ కూడా నాకు తెలియదు. సో అలాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా ఏం లేదండి. బేసిక్గా స్టోన్ అనేది యూరిన్ ప్రెసిపిటేట్ అవ్వటం అనమాట. ఇప్పుడు మనము ఇలాగ వడకడితే ఇవి దీస్ ఆర్ ద స్టోన్స్. అంటే అంటే కిడ్నీ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉండేటువంటి లిక్విడ్స్ని ఇక్కడికి వచ్చేస్తాయి, అదేమో ఫ్లష్ చేసేస్తుంది అనమాట, ఇలా ఫిల్టర్ చేసి పంపించేస్తుంది. ఓ, పైన ఏదైతే ఎక్సెస్ డర్ట్ అండ్ ఆల్ దట్ అది ఉంటుంది, అది స్టోన్ లాగా. డర్ట్ అని కాదు కానీ అంటే మినరల్స్, మినరల్స్ యాసిడ్స్ ఆర్ వాటర్. యా, మినరల్స్ కంబైన్ అయ్యి స్టోన్ కింద ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే అది అవ్వకుండా కూడా యాక్చువల్గా కిడ్నీ ఇంకొంచెం ఫిల్టర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే హోల్స్ కొంచెం పెద్దగా అయినాయి అనుకోండి, ఇది వెళ్ళిపోతాయి. సో ఏంటంటే అది కొంచెం మెటబాలిక్గా జెంటికల్గా ఉండేటువంటి ఒక డిజార్డర్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ ఎ డిజార్డర్. అది రాకుండా ఉండాలి అంటే మన యూరిన్ని చాలా డైల్యూటెడ్ ఫామ్లో మనం ఉండివ్వాలి, కాన్సన్ట్రేట్ చేయకూడదు అనమాట. కాన్సన్ట్రేట్ ఎప్పుడు చేస్తాము, తక్కువ వాటర్ తీసుకోవటం వల్ల, తక్కువ లిక్విడ్స్ తీసుకోవటం వల్ల కాన్సన్ట్రేట్ అయిపోతుంది. ఎక్కువ మార్కెట్లో తిరుగుతూ ఉండి ఊరుకునే కొంచెం టీలు తాగి స్టాప్ చేయటము, వాటర్ సరిగా తీసుకోకపోవటము, తర్వాత సిగరెట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అది కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్. డిహైడ్రేషన్ కి సంబంధించి ఏవైనా సరే దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఫార్మింగ్ స్టోన్స్. అండ్ వన్ బెస్ట్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. సో బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. వాటికి దూరంగా ఉంటేనే మన లైఫ్ స్పాన్ అనేది అంత పెద్దగా ఉంటుంది, అంత బ్రైట్ ఫ్యూచర్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి జస్ట్ బీ అవేర్ ఆఫ్ దాట్. ఓకే, సో ఎప్పుడైతే చక్కగా మనం ఇప్పుడు లెమనేడ్ ఫలూదా టేస్ట్ చేసే టైం వచ్చేసింది, మరి ఇంకెక్కువ సోదు పెట్టకుండా, ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేయకుండా రేపు ఇంకా బోల్డ్ అని క్వశ్చన్స్ నేను అడుగుతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ లెమనేడ్ ఫలూదాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. లెమనీ ఫలూదాకి కావలసిన పదార్థాలు: నిమ్మకాయ, నానబెట్టిన సబ్జా గింజలు, పంచదార, ఉప్పు,
లెమనీ ఫలూదా తయారీ విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన సబ్జ గింజలు, ఉప్పు, పంచదార వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన, కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి లెమనీ ఫలూదా రెడీ. సో లెమనేడ్ ఫలూదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను జాను టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. సో జాను, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళందరూ డెఫినెట్ గా ప్రిపేర్ చేసుకోవాల్సిన ఒక ఫలూదా ఇది. ఫస్ట్ లెట్ మీ టేస్ట్. ఓకే, అయ్యో ఎం మెన్ ఓపి అది కాదు, వైయుఎంఎంఎం. నైస్, నాకు చాలా రిఫ్రెషింగ్ ఉంది కదా, చాలా రిఫ్రెషింగ్ ఉంది కదా, చాలా బాగుంది. లైమ్ ఆరెంజెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. లైమ్ అండ్ ఆరెంజ్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఫర్ రిఫ్రెషింగ్ యువర్ మూడ్, చాలా బాగుంటుంది. పైనాపిల్ కూడా. ఓ యా, ఐ లైక్ ఇట్. అండ్ ఇప్పుడు మాత్రం ఇది చాలా రిఫ్రెషింగ్ గా ఉంది నాకైతే. చాలా చాలా బాగుంది. సూపర్. వాట్ ఎల్స్ కెన్ ఐ ఎక్స్పెక్ట్? యాక్చువల్ గా ఇవాళ రేపు జాను ఎలా చేసేసిందంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ ఇష్యూస్ అవన్నీ పక్కన పెట్టిన టేస్ట్ ని ఎంజాయ్ చేయండి అన్నట్టుగా ఇస్తున్నారు ఇవి డైట్ రెసిపీస్ డే టు డే. దిస్ ఇస్ వెరీ నైస్. అందరూ కూడా రిలీజ్ చేస్తారు బికాస్ అంత బాగుంది. ఆ లెమన్ ఫ్లేవర్ అనేది అందరికి నచ్చుతుంది. అండ్ అందులో చాలా అంటే చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు, ఇంట్లో ట్రై చేస్తారు. అండ్ ఎస్పెషలీ కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ లెమనేడ్ ఫలూదాని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటుండండి. రెగ్యులర్ గా మీ డైట్ లో పార్ట్ చేసుకోండి, చాలా మంచి అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. సో డోంట్ మిస్. సో జాను, ఇప్పుడు ఫ్లో లో ఒక కవిత ఎలానే దీన్ని నేను తీసుకెళ్తుంటాను, తీసుకెళ్ళిపోతాను. చిన్నపిల్లలందరికి పెద్దవాళ్ళ శిక్ష, మా డైట్ మెన్యూ సెట్ కి జానుయే శ్రీరామ రక్ష. ఏ, ఇంకొంచెం మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు. మా జాను డైట్ రెసిపీస్ ఏ శ్రీరామ రక్ష. ఇంకొక వేరియేషన్ కూడా చెప్తా ఇప్పుడు. మా జాను డైట్ రెసిపీస్ ఏ మన ఆడియన్స్ అందరికి శ్రీరామ రక్ష. వైదగ్గరిపోయింది, ఫైనల్ చేసుకోండి, రాసుకోండి, రాసుకోరా సాంబా, అది సంగతి. సో మీరు మాత్రం రేపు డైట్ మెన్యూ కోసం అలానే వెయిట్ చేస్తుండండి, ఎందుకంటే రేపు కూడా మరి సరికొత్త డైట్ రెసిపీతో నేను జాను మళ్ళీ సేమ్ టైం సేమ్ ప్లేస్ మళ్ళీ మీట్ అవుదాం. దిస్ ఇస్ ఇండియా అండ్ జాను సేయింగ్ సటా. బై బై.